హాయ్ అండి అందరికీ. ఇప్పుడే లేచాను అనుకుంటున్నారో లేదు, నిద్ర మొహంతో ఉన్నట్టు ఉన్నాను కదా. హాయ్ చెప్పమంటే చెప్పింది మా పాప. పిల్లల్ని అయితే రెడీ చేసేసాను. ఇంకా వాళ్ళ కూర వచ్చేసి అయితే బెండకాయ పులుసు పెట్టాను. ఈ కూర మా పిల్లల ఫేవరెట్. బెండకాయ చాలా ఇష్టంగా తింటారు. ఇంక ఈ రోజు అయితే ఉప్పు అయిన వచ్చారనమాట. శుక్రవారం అయితే ఉప్పు అయిన వస్తారు మా ఊర్లోకి. ఉప్పు వేయించుకున్నా వేయించుకోకపోయినా అక్కడైతే ఆగుతారనమాట. అంటే టిఫిన్ చేయడానికి ఆగుతారు. ఇంకెవరన్నా కావాలితే అక్కడికే వచ్చి వేయించుకుంటారు. ఇంక పిల్లలు అయితే వెళ్ళిపోయారు. నేనైతే బ్రష్ చేసి టీ తాగుదామని అయితే వేసుకున్నాను. అది నాకు మొన్న జరిగిన సంఘటన ఒకటి గుర్తొచ్చింది అనమాట. టీ తాగుతున్నట్టు నటిస్తూ వీడియో తీసుకున్నానని చెప్పాను కదా. అప్పుడైతే లేదు, ఇప్పుడైతే ఉండగానే తీసుకున్నాను. అయితే చూపించున్నాను టీ ఉందనేసి. ఇక ఇది అయిపోయిన తర్వాత అయితే మళ్ళా ఇస్త్రీ ఆయన అయితే వచ్చారు. ఆయన ఇస్త్రీ పెట్టి అయితే మా ఇంట్లో పెట్టుకుంటున్నారు అనమాట. అక్కడి నుంచి అయితే వస్తున్నారు ఆయన. ఇంక డైలీ పెట్టి పెట్టుకుని వెళ్ళాక మా ఇంటి దగ్గర అయితే పెట్టేసుకుంటున్నారు. ఇంక ఈ బండి కూడా మా ఇంటి దగ్గర పెట్టేసుకుంటున్నారు అనమాట. ఇంక సైకిల్ మీద వచ్చి అయితే వెళ్తున్నారు. పొద్దుటే వచ్చి బండి తీసుకుని మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు ఇస్త్రీ పెట్టి బండి ఇక్కడ పెట్టేసి వెళ్తున్నారు. అమ్మమ్మ అయితే ఆయనతో మాట్లాడుతుంది అనమాట. ఆయనకైతే మన టైం పాస్ అయిపోతుందిలేండి, ఇక్కడే చేసుకుంటున్నారు. మా ఇంటి దగ్గర కూడా పెట్టుకునేసి రోడ్డు పక్కనే. ఇంక సాయంత్రం వరకు మా అమ్మమ్మ అక్కడే కూర్చుని ఇంక అందరితో మాట్లాడుతూ ఉంటుంది. ఆయన ఎవరు ఇస్త్రీ చేసుకుంటా ఉంటారు. ఇక మా అమ్మమ్మ ఆయనతో మాట్లాడుతూ ఉంది. నేనైతే మిషన్ కుట్టుకుందామని వచ్చాను. మిషన్ అయితే మొత్తం దుమ్ము పడిపోతుంది అనమాట. ఇంక ఈ దారాలు వేసుకునే బాక్సులు అయితే ఎంతో కొంత డబ్బులు పెట్టుకుంటాను. మా పిల్లలు ఎప్పుడు చూసినా దీనిపైనే పెడతారు. ఏమైనా వెతుక్కుంటారనమాట, చిల్లర డబ్బులు ఏమైనా ఉన్నాయేమోనని. అవి లేకపోతే ఇంక అక్కడే ఉంచేసి వెళ్ళిపోతారు. ఇంకా చాలా దుమ్ముగా ఉందనేసి అయితే తుడిచి ఇంక మిషన్ కుట్టుకుంటుంటే ఈ లోపు అయితే బుక్క సామాన్లు ఆయన వచ్చాడు అనమాట. పొట్టు ప్రసాద్ అనేసి అంటాం మేము. కొంచెం పొట్టుగా ఉంటాడనేసి ఇంక ఈయన దగ్గర తీసుకుంటాం. ఫ్యాన్సీ ఐటెం మొత్తం తీసుకొస్తారు. ఇప్పుడైతే గాజులు తెచ్చారు. గాజులు అయితే చాలా బాగున్నాయి. చూసే కొద్దీ కొనాలనిపిస్తుందని నిన్నైతే వచ్చేసాను ఇటు. ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయన్నమాట గాజులు. దువ్వాన్లు, దారాలు ఇంకా అన్ని తీసుకొస్తారనమాట. చీరలకు సంబంధించి లేసులు, జాకెట్ ముక్కలు, లైనింగ్లు, ఫాల్ అన్ని అన్నిటి కొనుక్కోకర్లేదులేండి. ఎంత కావాలన్నా అరువు అయితే ఇస్తాడో. ఇంక అందుకనేసి అయితే ఇతని దగ్గర ఎక్కువగా తీసేసుకుంటాము. ఎప్పుడు వచ్చినా నేను గాజులు తీసుకుంటాను, కానీ ఈసారి అయితే తీసుకోలేదు. అది చూసారా, అదైతే వీపు కొక్కునేది. ఇంక ఇవన్నీ స్టిక్కర్ ప్యాకెట్లు అనమాట. వారం అయితే మా పిల్లలు లేరు, అందువల్ల అయితే నాకు కొంచెం డబ్బులు సేవ్ అవ్వాలండి. ఇక నేనైతే దారబ్రెళ్ళు తీసుకురమ్మనేసి 4 వారాల నుండి అడుగుతున్నాను. ఇప్పుడైతే తీసుకొచ్చాడు ఇతను. ఇవైతే 100 ఇళ్ళు అనమాట. ఈ 100 ఇళ్ళు వచ్చేసి అయితే 600 తీసుకున్నాను నా దగ్గర. బయట అయితే 800 అనేసి అన్నాడు. ఏమోలేండి, నేను మిషన్ కొనుక్కున్నాక ఇదే ఫస్ట్ టైము ఇలా ఒకసారిగా కొనుక్కోవడము. ఇక స్టిక్కర్ ప్యాకెట్లును మా పాపకేమో తెలకమోను చిన్నట్టు 800 అయింది, 400 ఇచ్చాను. ఇక తేగల మమ్మ అయితే వచ్చింది అమ్మమ్మ కోసము. అప్పటిదాకా కూర్చుంది, ఇంకెళ్ళిపోతుంది అనమాట. వీడియోస్కి లైక్ చేయండి.